విచలనాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. యాక్చువల్ గా ఎలక్షన్స్ టైంలో డబ్బులు పంచడానికి తీసుకువెళ్ళడం తెలుస్తుంది అందరికీ కూడా, లేదా అక్కడక్కడ ఐటీ దాడుల్లోనో లేకపోతే ఏసీబీ సోదాల్లోనే డబ్బులు దొరకడం ఉంటూ ఉంటుంది, లేదంటే బంగారు నగల వ్యాపారులు బిల్లులు లేకుండా తీసుకెళ్లే దొరుకుతుంది. బట్ ఈ టైంలో 4,75,000,000 క్యాష్, 4 లక్షలు కాదు 4,75,000,000 క్యాష్, అది గుంటూరు వస్తూ ఉండగా తాజాగా పట్టుకున్నటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తూ ఉంది. విజయనగరం నుండి గుంటూరు వస్తున్నట్టు, గుంటూరు నుండి గుంటూరుకి, సారీ విజయనగరం నుంచి గుంటూరుకు వస్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సులో భారీగా డబ్బులు పట్టుకున్నారు. నల్లజర్ల మండలం విరవల్లి టోల్గేట్ దగ్గర పోలీసులు తనిఖీ చేసినటువంటి సందర్భంలో ఒక సీటు కింద ఉన్నటువంటి డబ్బు, ఎవరు కూడా దాన్ని మాది కాదన్నట్టుగా కూర్చుని ఉన్నారు. దానికి సంబంధించి వెరిఫై చేసినప్పుడు ఎవరిది ఈ పార్సిల్ అంటే ఎవరు కూడా చెప్పలేదు. అది పోలీసులు అందులో చెక్ చేస్తే 4,75,00,000 రూపాయలు దొరికినాయి. ఎవరి దగ్గర నుండి ఎవరికి డబ్బులు వస్తుందన్న దాని మీద విచారణ చేస్తున్నారు. ఇందులో తమకి తెలియనట్టుగా కూర్చున్నటువంటి వాళ్ళు, ఆ దాంతో సంబంధం ఉందని అందులో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 7 అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో ఎక్కడికి ఈ నగదు తీసుకెళ్తున్నారన్నటువంటి దాని మీదన విచారణ జరుగుతూ ఉంది, పోలీసులు ఆరాధిస్తున్నారు.